ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి రావుల కిషోర్ పంట నష్టంపై మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం. అభివృద్ధిని అడ్డుకునేటువంటి ఒక అభివృద్ధి నిరోధక శక్తి అని చెప్పేసి కూడా నేను సూటిగా ఆ పార్టీ నడు పార్టీ నాయకులను అడుగుతున్నాను, ప్రజలకు కూడా ఈ ప్రశ్న నేను వేయాల్సి వస్తుంది. రాష్ట్రం అభివృద్ధి చెందాల్సినటువంటి ఈ దశలో, ఒక నూతన రాష్ట్రాన్ని నిర్మించుకోవాల్సినటువంటి ఈ దశలో బాధ్యత ప్రతిపక్ష పార్టీ ప్రజల పక్షాన నిలబడి అధికార పక్షంతో సహకరించాల్సింది పోయి అడుగడుగున అడ్డు పట్టడం, అడుగడుగున అవాంతరాలు సృష్టించడం, ప్రజలను తప్పుదారి పట్టించడం, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య అగాధాన్ని సృష్టించడం, అపోహలు సృష్టించడం అనేది ఇది చాలా తీవ్రమైన చర్య. ప్రజలు ఇప్పటికే మిమ్మల్ని చీకొడుతున్నారు, ఇప్పటికే మిమ్మల్ని తిరస్కరించారు, అసలు మిమ్మల్ని ఊళ్ళల్లో కూడా తిరగనేటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి కూడా ఆ పార్టీకి హెచ్చరికలు చేయడం జరుగుతుంది. దొంగ దొంగతనం చేసి దొంగ దొంగాన్ని అరుచుకుంటూ పోయేటట్టు అట్లా ఉంది వైఎస్ఆర్సీపీ పార్టీ తీరు. మేము ప్రభుత్వంలో ఉన్నాము, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉంది, రైతుల పార్టీ ప్రభుత్వంలో ఉంది, రైతుల అభివృద్ధిని సంక్షేమాన్ని కోరుకునేటువంటి పార్టీ అధికారంలో ఉంది. ఈ పార్టీ రైతులకు అన్ని రకాలుగా అండదండలుగా నిలిచేటువంటి పార్టీ. ఇలాంటి పార్టీ రైతులకు వ్యతిరేకంగా ఏ చర్య ఎలా చేస్తుందని కూడా నేను ప్రశ్నిస్తున్నా. ప్రభుత్వంలో మేము ఉన్నప్పుడు ఒక సిఆర్డీఏ చట్టం వచ్చింది, దానికి సంబంధించినటువంటి రూల్స్ కూడా డ్రాఫ్ట్ రూల్స్ కూడా వస్తున్నాయి. సిఆర్డీఏ ఒక సంస్థ ఏర్పడింది, చట్టబద్ధంగా అసెంబ్లీ ఆమోదించింది. చట్టబద్ధంగా పోతున్నప్పుడు, శాసనబద్ధంగా పోతున్నప్పుడు ప్రజాస్వామ్యంగా మేమందరం కూడా సంస్థలన్నీ ఏర్పాటు చేసుకుంటూ వ్యవస్థలన్నింటినీ కూడా ఏర్పాటు చేసుకుంటూ రాజధాని నిర్మాణంలో ముందుకు వెళ్తుంటే అప్రజాస్వామికంగా చట్టాన్ని వాళ్ళ చేతిలో తీసుకుని శాసనాలను కూడా వాళ్ళు శాసించాలని చూస్తుంటే ఇది చాలా తీవ్రమైన చర్య. ఈ చర్యను మేము ఖండిస్తున్నాము. తప్పకుండా దోషుల్ని పట్టుకుని శిక్షించేది ఖాయం. వైఎస్ఆర్సీపీ పార్టీ కనుక ఇలాంటి దుశ్చర్యలు కనుక మరి మానుకోకపోతే చట్టం తన పని తను చేసుకుని పోతుంది. ప్రజలు కూడా వాళ్ళని ఊళ్ళల్లో కూడా తిరగనేటువంటి పరిస్థితులు ఏర్పడేటువంటి దుస్థితి వస్తుంది. ఆ పరిస్థితులు రాకముందే మీరు తగిన బుద్ధి తెచ్చుకోవాలి, జ్ఞానం కలిగి ఉండాలి. ఈ యొక్క రాజధాని నిర్మాణంలో, రాష్ట్ర నిర్మాణంలో, ప్రగతిలో, సంక్షేమంలో, అభివృద్ధిలో అడ్డుకోవటం కనుక చేస్తే ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. తెలుగుదేశం పార్టీ సంస్కృతి భయాందోళన సృష్టించే పార్టీ కాదు. ప్రజలను భయభ్రాంతులు చేసేది మీరు, ప్రజల సొమ్ము దోచుకున్నటువంటిది మీరు, ప్రజల ప్రజాధనాన్ని లూటీ చేసింది మీరు. వ్యాన్ పిక్ భూములు లాక్కున్నప్పుడు అక్కడ రైతులందరినీ కూడా భయభ్రాంతులు చేసింది మీరు కాదా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నా. భయారంగంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క అల్లుడు గారికి కట్టబెట్టినప్పుడు గణామీదారులకు అక్కడ ఉన్నటువంటి ఎస్టీలందరినీ కూడా భయభ్రాంతులు చేసింది మీరు కాదా అని చెప్పేసి నేను మీకు సూటిగా ప్రశ్నిస్తున్నా. సరస్వతి పవర్ కలాక్ చేసినటువంటి ఆ యొక్క ఆ భూమంతా కూడా మరలా తిరిగి వాళ్ళ అక్కడ పవర్ ప్లాంట్ పెడతామని చెప్పేసి భూమి తీసుకుని ఆ యొక్క నిబంధనను ఉల్లంఘించి, అగ్రిమెంట్ను ఉల్లంఘించి ఆ భూమిని మళ్ళీ తిరిగి రైతులకు ఇవ్వాల్సింది పోయి, ప్రభుత్వానికి ఇవ్వాల్సింది పోయి, ట్రాక్టర్ను తీసుకెళ్లి, మరణాయుధాలను తీసుకెళ్లి రైతులందరినీ కూడా చంపడానికి ప్రయత్నం చేసింది మీరు కాదా, భయభ్రాంతులను సృష్టించింది మీరు కాదా అని చెప్పేసి నేను అడుగుతున్నా. బయ్యారం గన్లు మన లోపలాపురం గనుల్లో లాల్ జనార్దన్ రెడ్డి కట్టుబెట్టింది మీరు. దేవాలయం కూడా చూడకుండా ఓబలాపురం గనులని కబ్జా చేసి దేవాలయాన్ని పడగొట్టినటువంటి